ఇప్పుడేంటంటే ఈ జనరేషన్ పిల్లలు నెయిల్ పాలిష్ లేనిదే బయటకు వెళ్ళడం లేదు. అంటే ఏంటంటే నెయిల్ పాలిష్ దే ఆర్ సో యూజ్ టు ఇట్ అనమాట. బాగుండాలి అంటే ఇప్పుడు చాలా వరకు నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటున్నారు, నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారు, రకరకాల నెయిల్ డిజైన్స్ వస్తున్నాయి అవన్నీ వేసుకుంటున్నారు. సో ఈ నెయిల్ పాలిష్ ఏంటంటే నెంబర్ వన్ అసలు క్వాలిటీ నెయిల్ పాలిష్ వేసుకోకుండా ఏది పడితే అది వేసుకుంటే కనుక అస్సలు నెయిల్స్కి మంచిది కాదండి. అంటే నెయిల్స్ ఏంటంటే డిస్కలర్ అవుతాయి అన్నమాట, ఎల్లో స్టింజ్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ నెయిల్స్ బ్రిటిల్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని నెయిల్ పాలిష్ ఎప్పుడు కూడా బ్రాండెడ్ క్వాలిటీ ఉన్న నెయిల్ పాలిష్నే వాడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నెయిల్ పాలిష్ రిమూవ్ చేసినప్పుడు కూడా వాడే నెయిల్ పాలిష్ రిమూవర్లు మనకి ఆల్కహాలిక్ ఫ్రీ ఉన్న రిమూవర్లనే వాడాల్సిన ఉంటుంది. ఆల్కహాల్ బేస్డ్ ఉన్న రిమూవర్లు వాడితే కనుక నెయిల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అంటే డ్రై అయిపోయి బ్రిటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో అలాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే నెయిల్ పాలిష్లు కూడా క్వాలిటీ నెయిల్ పాలిష్ అనేది కంపల్సరీగా మంచి కంపెనీ బ్రాండెడ్ నెయిల్ పాలిష్లు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రెగ్యులర్గా ఎవ్రీ టైం నెయిల్ పాలిష్ అనేది ఎక్కువగా వాడడం అనేది అంత మంచి పద్ధతి కాదు. సో కొంత బ్రేక్ ఇవ్వాలన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు మనం నెయిల్ పాలిష్ పెట్టుకుంటే ఒక 2 మంత్స్కి ఒక 1 మంత్ బ్రేక్ అన్న కంపల్సరీగా అవసరం అండి. అంటే ఏంటంటే నెయిల్ పాలిష్ హాలిడే అంటాం అనమాట. అంటే ఆ టైంలో నెయిల్ పాలిష్ని మనం వేయకూడదు. అంటే కంటిన్యూస్ నెయిల్ పాలిష్ వాడడం వల్ల కూడా నెయిల్స్కి ప్రాబ్లం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని వీలున్నంత వరకు నెయిల్ పాలిష్ మధ్యలో కొంతవరకు ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చుకుని మళ్ళీ తర్వాత వాడుకోవడం అనేది మంచి పద్ధతి. ఈ గ్యాప్లో ఏంటంటే నెయిల్ హెల్తీగా ఉండడానికి చక్కగా సరైన ఆహారము, చక్కగా నెయిల్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం, నెయిల్స్కి నెయిల్ రిపేర్కి మనం సహకరించాలన్నమాట. ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనం డెఫినెట్గా మంచిగా నెయిల్స్ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.